ప్రైస్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పౌల్ గారు అంటున్నారు, నన్ను బలపరుస్తున్న దేవుని అందు నేను సమస్తం కూడా చేయగలను అని. అయితే ఈ వచనం బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు పౌల్ గారు ఈ మాట అన్నారు అని మనం ధ్యానిస్తే, పౌల్ గారు 12వచనంలో అంటారు, దీనస్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను అని చెప్పని తను ఎదుర్కొన్న రకరకాల పరిస్థితుల గురించి పౌల్ గారు 12వచనంలో డిస్కస్ చేశారు. వాటిని ఆయన చెప్పడం జరిగింది. అయితే దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నప్పుడు, ఆయన నాకు స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఇవన్నీ కూడా చేయగలను. అది ఎటువంటి ప్రాబ్లం అయినప్పటికీ కూడా దేవుడు నన్ను బలపరిస్తే నేను దాన్ని ఫేస్ చేస్తాను, దాన్ని నేను ఎదుర్కొంటానని పౌల్ గారు మాట్లాడుతున్నారు. మనం కూడా ఈరోజు ఇటువంటి విశ్వాస అనుభవంలోనికి మనం రావాలి. కొన్నిసార్లు కొన్ని పనులు మనల్ని చేయమన్నప్పుడు మనం అనుకుంటాం, ఐ కాంట్, నేను దీన్ని చేయలేను, నా జీవితంలో దీన్ని సాధించలేను అని చెప్పని మనం అనుకుంటూ ఉంటాం. అయితే అలా కాదు. దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు, ఆయన మనల్ని బలపరుస్తున్నప్పుడు నేను వీటన్నిటిని కూడా సాధించగలను అనేది మన జీవితంలో ఉండాలి. కాంట్ అనేది కాకుండా ప్రతీది ఐ కెన్, నేను చేయగలను అన్న ఒక ఒప్పందం, ఒక కన్ఫెషన్లోనికి మనం రావాలి. బైబిల్లో మనలాంటి ఒక బలహీనమైన ఒక వ్యక్తి ఉన్నారు మనకి ఉదాహరణగా. ఈ వ్యక్తి మిద్యానీలకు భయపడి గానుగు చాటును దాక్కొని గోధుమలు దొల్లగొట్టుచు ఉన్నాడని వాక్యం చెప్తుంది. మిద్యానీలకు భయపడిన ఈ వ్యక్తిని దేవదూత వచ్చి పిలుస్తుంది, పరాక్రమం కలిగిన బలార్జుడా అని చెప్పని. అయితే నీ బలం తెచ్చుకో, దేవుడు నిన్ను బలపరుస్తుండగా మిద్యానీలను నీవు జయించు. అలాగే ఒకే మనిషిని నీవు జయించినట్లుగా నీ మిద్యానీయులందరినీ కూడా జయించగలవు అని దేవదూత మాట్లాడినప్పుడు ఈ గిద్యోను అంటాడు, అయ్యో నేను దేని సహాయం చేత వారిని నేను జయించగలను, నా కుటుంబం మనషే గోత్రంలో ఎన్నికలేనిదే, అలాగే నేను ఎందుకు విలువలేని వాడిని అని చెప్పని గిద్యోను మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, నేను ఏదన్నా చేయగలను అని చెప్పని, ఈ కార్యం నా దేవుని వల్ల నేను సాధించగలనని చెప్పని తన బలం మీద తను ఆధారపడకుండా కేవలం 300 మంది ఈ వ్యక్తులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇస్కరేణువుల వల్ల నిలిచున్న మిద్యానీయుల మీద దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. మనం కూడా మన బలం మీద మనం ఆధారపడితే మనం ఏదీ చేయలేం, ఏదీ సాధించలేం. కానీ మన దేవుని బలం మీద, ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నప్పుడు ఆయన మీద మనం ఆనుకొని ఉంటే గనుక మనం ఏదైనా కూడా సాధించగలం. ఒక అన్న ఉన్నారు. అన్న తన జీవితంలో తను ఏం సాధించాలనుకున్నా తన ఎయిమ్స్ అన్నీ కూడా ఒక పేపర్లో, ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నిటినీ కూడా రాసుకుని ఉంచారు. ప్రతీది కూడా పేపర్లో తన జీవితంలో ఏమేం చేయాలనుకుంటున్నారు, ఏమేం సాధించాలనుకుంటున్నారు అవన్నీ రాసి అటన్నిటిపైన టైటిల్ ఈ వచనం రాసుకున్నారు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్తెన్స్ మీ, నన్ను బలపరచు అని అందు నేను సమస్తం కూడా చేయగలను అని చెప్పని రెఫరెన్స్తో సహా ఈ వాక్యాన్ని పైన రాసుకొని ప్రతిరోజు ఒక్కొక్క దాన్ని నిమిత్తం ప్రార్థన చేస్తూ ఈ వాక్యాన్ని చెప్పేవారు. నన్ను బలపరచు అని అందు నేను సమస్తం కూడా చేయగలను, నేను ఇవన్నీ చేయగలను ప్రభు, నాకు మీరు సహాయం చేస్తారు, మీ నన్ను బలపరుస్తుండగా నేను బలహీనుణ్ణే, నేను అజ్ఞానినే, కానీ నేను ఆరాధించే దేవుడు అని, మీరు జ్ఞానం కలిగిన దేవుడు, బలవంతుడు, పరాక్రమం కలిగిన దేవుడు కాబట్టి నేను వీటన్నిటినీ కూడా సాధించగలనని చెప్పని ప్రతిరోజు ఆ లిస్ట్ మీద తన చేతుల నుంచి ఒక్కొక్క దానికోసం రోజు ప్రార్థించడం మొదలుపెట్టాడు. తనకి ఒక 25-25 సంవత్సరాలు వచ్చేసరికి తను ఏదైతే లిస్ట్ రాసుకున్నాడో అవన్నీ కూడా తన జీవితంలో సాధించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ వాక్యం ఆధారంగా నమ్మి నన్ను దేవుడు బలపరుస్తున్నప్పుడు నేను ఏదన్నా చేయగలనని చెప్పని దేవుని మీద ఆధారపడి ప్రతిరోజు ప్రార్థన చేసుకుని ముందడుగు వేసినప్పుడు దేవుడు అతనికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. మనం కూడా దేవుని మీద ఆధారపడాలి. దేవుడు మనల్ని ఎప్పుడు బలపరచడానికి, మనల్ని ఎప్పుడు ప్రోత్సహించడానికి, మనకి తోడుగా ఉండడానికి దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి మనం కూడా నేను ఇది చేయలేను అన్నది పక్కన పెట్టేసి నా దేవుడు నన్ను బలపరుస్తున్నప్పుడు నేను ఇది చేయగలను అన్న కన్ఫెషన్లోనికి మనం రావాలని ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం.
స్తుతి 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 స్తోత్రం తండ్రి యేసయ్య. పౌలు గారు అంటున్నారు, అన్ని కార్యాల్లో అన్ని స్థితుల్లో కూడా నేను వాటన్నిటిని ఎదుర్కోవడానికి, వాటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి సీక్రెట్ ఏంటి, రీజన్ ఏంటంటే నా దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి అది ఎటువంటి సమస్య అయినప్పటికి కూడా నేను దాన్ని జయించగలిగాను. కాబట్టి దేవా, మీరు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నప్పుడు మా జీవితాల్లో ఉన్న సమస్యలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అవమానం కావచ్చు, లేవి కావచ్చు, ఏదైనా మీరు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నప్పుడు మేము దేన్నైనా సాధించగలం. కాబట్టి ఈ కన్ఫెషన్లోనికి, ఈ విశ్వాసంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంన అడిగివేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.